Okay, so ఇప్పుడు మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇందాక నుంచి అరుస్తున్నారు. చావ్ కబుర్ ఇప్పుడు చల్లగా చెప్పాలి, పుష్ప కబుర్ లాస్ట్లో చెప్పాలి. చావ్ కబుర్లు చల్లగా. ఈ సినిమా గురించి నేను ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, దీనికి వచ్చిన పిట్టకథ ఉంది, మీకు త్వరగా చెప్తా. ఫస్ట్ నేను చెప్పాల్సింది మా వాసు గురించి. తన పేరు బన్నీ వాసు అంటే నా మీద ఎంత ఇష్టం పెట్టుకుంటే తన పేరు బన్నీ అని పెట్టుకుని ఉంటారు, మీకు అర్థం అవుద్ది. నేను వాసు గురించి ఒక లైన్లో చెప్పాలంటే, నేను ఇవాళ ఇలా ఉన్నానంటే మా నాన్నగారు ఎంత కారణం, అంత లేదా అంతకంటే ఎక్కువ వాసు కారణం. నేను ఇలాంటి పొజిషన్లో ఉన్నానంటే మా వాసు వల్లే నేను ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ వాసు. నేను ఒక నీ గురించి ఒక్క ముక్కలు చెప్పాలని నేను అది చెప్పగలను. జనరలీ నాది వాసుది ఒక 18 ఇయర్స్ జర్నీ. మేమిద్దరం కలిసి ఆర్యా సినిమా నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం, సారీ గంగోత్రి సినిమా నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. అండ్ నాతో పాటు చాలా సినిమాలు చేశాడు, తనకు సినిమాల్లో మంచి టేస్ట్ ఉంది, మంచి అద్భుతమైన సినిమాలు తీశాడు. 100% లవ్ కావచ్చు, గీతా గోవిందం కావచ్చు, బలే బలే మగడు కావచ్చు, ఇలా చాలా సినిమాలు. తను ఏదైనా ఒక సినిమా సెలెక్ట్ చేసుకుంటే అందులో ఖచ్చితంగా విషయం చాలా బాగుంటుంది. అలాంటి మా వాసు వచ్చి నా దగ్గర, సార్ నేను ఒక కథ విన్నాను, నాకు చాలా నచ్చింది ఈ సినిమా అని చెప్పాడు. జనరలీ తన ఒక సినిమా గురించి అలా చెప్పటం అనేది ఏంటే కాలు పంపిస్తారు అన్ని ఆడి ఫంక్షన్లు ఇలాంటి వాళ్ళని. ఏ అది ఏంటి, ఫోటోనా? ఫోటో ఫోటోనే కదా దా. ఏ రమేష్ చేతి, ఏ వదలదా, ఫ్యాన్సే బాబు. ఫోటో ఇవ్వమ్మా, ఇది తీసారు కదా. కాదు ప్రతి ఆడియో ఫంక్షన్ కాలం పంపిస్తారు ఇలాంటి వాళ్ళు, నాకు అర్థం కాదు.